దాన్ని మరి వీరాలక్ష్మి చేతి ఆమెలో మీకు ఇప్పండి ఈ రెండు కూడా ఈ రెండు వీరాలక్ష్మి మీకు భూస్వామిగా కుక్కల పేరు మీద నక్కల పేరు మీద లేనటువంటి వాళ్ళ పేరు మీద అందరి పేరు మీద ఆనాడు భూములు రాసుకొని 700 ఎకరాలు మొత్తం కూడా తన కింద పెట్టుకున్నటువంటి క్రమంలో ఆనాడు పార్టీ ఈ భూములన్నీ వదిలేయి, నీ పేర రిజిస్ట్రేషన్ ఏదైతే ఉన్నాయో నీ సొంత పేరు మీద ఉన్నాయి, ఎంత ఉండాలనో చట్టం ప్రకారం అంతవరకు ఉంచుకొని మిగతా అన్ని కూడా వదులుకోమని చెప్పినాం. 7-8 సంవత్సరాలు నిరంతరంగా పోరాడినాం మనం ఆనాడు పార్టీ ఆధ్వర్యంలో, కానీ ఇల్లే మీకే కాదు తుపాకులు మాకు కూడా ఉన్నాయి, దళమేస్తా అయితే మిమ్మల్ని ఎదిరిస్తానని పోలీసుల ముందే ఆనాడు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. చివరకు మన కట్లగంగానని కుట్రపూరితంగా చంపించినటువంటి ఘటన కూడా ఉంది. ఆ తర్వాత అనివార్యంగా పార్టీ ఆయన మీద చర్య తీసుకుంది. ఆ తర్వాత క్రమంలో భూములన్నీ కూడా ఎవరి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు భూములు ఏవైతే ఉన్నాయో నారాయణరెడ్డి చనిపోయిన తర్వాత ఇదేమో మన గ్రామానికి రాసి ఇచ్చినటువంటిది పోచమ్మ దానికి గుడికి పోచమ్మ భూములుగా ఇచ్చినటువంటిది ఉంది. ఇది ఆనాడు దేవునిగూడెం అంబారిపేట వాళ్ళు దాదాపు 80 మంది ఏదైతే కాస్తులు ఉన్నారో వాళ్ళు యథాతథంగా అట్నే చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఈ మధ్య ఇటు వచ్చినప్పుడు కట్లగంగాన వర్ధంతికి వచ్చినప్పుడు మనవాళ్ళు చెప్పారు ఇట్లా సర్పంచి ఈ రెండు భూముల్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఒకటేమో పోచమ్మ గుడికి ఇచ్చినటువంటి అన్ని కుల సంఘాలకు ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో జనరల్గా సర్పంచులు ఏం చేయాలి, ప్రజాసేవకులు వాళ్ళు ప్రజాసేవకులుగా ఉండాలా, ప్రజలకు సేవ చేయాలా, లేనటువంటి వాళ్ళకి భూములు ఇప్పియాలా, ఇది వాళ్ళ లక్ష్యం, వాళ్ళ పని విధానం పని ఉండాల, అది మంచి అనిపించుకుంటారు. కానీ వాళ్ళ సర్పంచ్ ఎట్ట తయారైందంటే ఎక్కడ భూమి దొరికితే అక్కడ మనం ఎట్ట ఆక్రమించుకొని మనం తర్వాత గెలుస్తామో లేదో కనుక ఉన్నప్పుడు ఏమంటారు కదా మనోళ్ళు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని ఇప్పుడే మనం ఎట్లా మనం దొంగ పట్టాలు చేపించుకోవాలనేటువంటి దానికోసం ప్రయత్నం చేసిండు. ఊరు కోసం ఇచ్చినటువంటి 1 ఎకరం 36 గుంటలు ఏదైతే ఉందో అది మనకు రాసి ఇచ్చినటువంటి గ్రామానికి గ్రామ ఆస్తి గ్రామ సంపద కుల సంఘ